ఎంవిఆర్ ఫౌండేషన్ గురించి చెప్పుకోవాలి అంటే ఈ మధ్య నేను ఎంవిఆర్ ఫౌండేషన్ గురించి గూగుల్లో చూస్తే చాలా ఫౌండేషన్లు ఉన్నాయి ఈ పేరు మీద తర్వాత నాకు అనిపించింది ఎంవీఆర్ ఫౌండేషన్కి ఫర్ లిటరేచర్ అని పెట్టుకోవాలి అని ఎందుకంటే మిగతా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చాలా గొప్ప విషయం ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేయడానికి ఎంతమంది ముందుకు వస్తే అంత మంచిది అంత అవసరం కూడాను నా మిత్రుడు నంద్యాల మురళీకృష్ణ నా సంస్థలో ట్రెజరర్గా సహాయకార్యదర్శిగా ఆయన ఒక సందర్భంలో యాక్టింగ్ ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా కూడా చేశారు వాళ్ళ సిస్టర్ ఒక ఆమె బాగా సంగీతంలో ఉన్న ఆమె వచ్చి కార్యక్రమం చేద్దాం అనుకుంటే మా రంజనీలో ఏర్పాటు చేయడానికి కుదరలేదు త్యాగేగాన్ సభలో ఏర్పాటు చేద్దాం అనుకున్నప్పుడు ఏదన్నా ఆర్గనైజేషన్ పేరు పెడితే బాగుంటుంది అన్నప్పుడు నేను ఆయనకే సజెస్ట్ చేశాను నంజాల క్లాసిక్స్ అనో లేకపోతే నంజాల మ్యూజికల్స్ అనో పెడితే బాగుంటుంది ఆయన కూడా గాయకుడు అని చెప్పి ఆయనకు సలహా ఇస్తే ఆయన ఎందుకో మొత్తం మీద ఆయన వద్దన్నారు వద్దనేటప్పుడప్పటికీ అయితే నా పేరు పెట్టేసే ఎంవీఆర్ ఫౌండేషన్ అని అని చెప్పాను మట్టిగుంట వెంకటరమణ ఫౌండేషన్ ఎందుకు పెట్టాను ఇలా పేరు మీద ఎందుకు పెట్టుకున్నాను ఏ లాగానే వేరే సంస్థ పేరు పెట్టుకోవచ్చు కదా అంటే నేను ఒకటి ఇందులో నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటే ఏంటంటే ఎవరి పేరు మీద అయితే ఈ సంస్థ పెట్టుకుంటామో వాళ్ళని సంస్థ వెంటాడాలి ఈ సంవత్సరం ఏం చేసావు ఈ నెల ఏం చేసావు ఈ వారం ఏం చేసావు ఏం చేస్తున్నావు ఈ ప్రణాళిక ఎవరో ఇవ్వక్కర్లేదు ఇది నీది ఇది నిలబడాలి అంటే నువ్వే చేయాలి అంటే ఐ అనేటువంటి థియరీని నేను బాగా నమ్ముతాను చాలామంది అహం బ్రహ్మాస్మి అనే మాట వాడుతూ ఉంటారు నువ్వు బ్రహ్మంతకాక్కర్లేదు కనీసం నువ్వు తలుచుకున్న కార్యక్రమం నీకు ఇష్టమైన కార్యక్రమం నీ మనసుకు నచ్చిన కార్యక్రమాన్ని నువ్వు చేస్తూ కొనసాగిస్తూ వెళ్ళిపో అది ఎక్కడ ఆకూడదనే ఉద్దేశంతో ఎంవీఆర్ ఫౌండేషన్ అన్న పేరు పెట్టుకోవడం జరిగింది ఈ ఐ అనేటువంటి నేను చాలామంది విద్యార్థులకు కూడా చెప్తూ ఉంటాను ఐ అనేటువంటి ఒక లెటర్ని కనుక దగ్గర రాసి పెట్టుకోండి రోజు నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకో రాముడు లేకపోతే రామాయణం లేదు కృష్ణుడు లేకపోతే భాగవతం లేదు భారతము లేదు ఇవే ఐలు నిన్ను నువ్వు ఏం చేశావు నువ్వు సమాజానికి నీ యొక్క కంట్రిబ్యూషన్ ఏమిటి పక్కనైనా చెప్పక్కర్లేదు ఎవరు రేపు పొద్దున నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నా ఈ సమాజానికి నేను ఇది చేశాను అని చెప్పుకోవాలి అని అంటే నీకు ఒక సంస్థ ఉండాలి గుప్తంగా చేసేవాళ్ళు వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరికీ కూడా తలవంచి నమస్కరించాలి అలాంటి వాళ్ళకి ఆ యొక్క చోదక శక్తి వాళ్ళకి ఉంది సాధారణంగా మనిషిని నడిపించాలి అని అంటే ఈ లోపల ఉన్నటువంటి మనస్సు అనేది ఉందే దానికి ఒక పేరు పెట్టుకోవాలి మన పెద్దవాళ్ళు పెట్టిన పేరు మన పేరు అదే సంస్థ కనుక పెట్టుకున్నట్లయితే మనల్ని మనం నడిపించుకుంటూ సమాజానికి ఆదర్శవంతమైనటువంటి ఒక ఆర్గనైజేషన్ మనం ఇవ్వగలుగుతాం